చాలా మంది పాల్గొంటారు బీజేపీ వాజ్ బీజేపీ క్యాడర్ వాళ్ళు పాల్గొంటారు తెలంగాణ రాజకీయాల పైన చర్చించారా ఏమన్నా అమిత్ షా తో గానీ మీరు తెలంగాణలో నెలకొన్న కొత్త పార్టీ వచ్చేటట్టు పరిస్థితులు పార్టీ బాగాలేదు అని వాళ్ళు చెప్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చే అవకాశాలనే హక్కు ఉంది కొంతమంది రావాలని కోరుకుంటారు దాంట్లో ఏముంది కానీ వాళ్ళు విధి విధానాలు వచ్చిన తర్వాత దాని మీద ఒక స్పష్టత కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది సార్ తెలంగాణ తిరుపతి బై ఎలక్షన్స్ కూడా నేను మళ్ళీ మార్చి 3-4 అమిత్ షా గారిని తిరుపతిలో కలిసినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ వస్తుంది అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని చెప్పి చెప్తున్నారు అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ఎట్లా కొనుగోలు చేస్తుంది సార్ ఎలా నడుస్తుంది వాళ్ళకి చాలా అవగాహన ఉందేమో కదా మనందరికీ తెలియని అవగాహన ఉంది ఖచ్చితంగా అది వాళ్ళకి వివరిస్తే బాగుంటుంది అంటే ఆర్థిక వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్